రెడీయా? హలో, హాయ్ అండి, నేను హరీష్ని. వైశాఖ మూవీతో ఈరోజు రిలీజ్ అయింది, థియేటర్స్లో ఉంది. తప్పకుండా మీరు అందరూ వెళ్ళి చూడండి, ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ బేసిక్గా ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ ముఖ్యంగా అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళందరి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందండి. ఎవరైతే చూడలేదో ఇప్పుడే వెళ్ళి మీరు అందరూ కంపల్సరీ వెళ్ళి చూడండి అండ్ మాకు సపోర్ట్ చేయండి. తప్పనిసరిగా మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుందండి. మన్నయ్య గారు అబ్బాయి అండి హీరో. చాలా హ్యాపీగా చాలా బాగా యాక్ట్ చేశారండి. చాలా బాగుంది స్టోరీ కూడా, చాలా బాగుంది. హాయ్ అండి, ఫైనల్లీ వీఆర్ ఇన్ థియేటర్స్. వైశాఖ ఈజ్ ఇన్ థియేటర్స్. చాలా బాగుంది మొత్తం, అందరితో ఆడియన్స్తో కూర్చుని చూస్తూ ఉండగా. సో బేసిక్గా ఐ మీన్ ద ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేశారు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అసలు సినిమా యొక్క మెయిన్ కంటెంట్ మొత్తం టోటల్గా రివీల్ అవడం, స్టోరీ రివీల్ అవుతున్న టైంలో ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళలో కూడా చలనం లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చూస్తూ ఉండిపోయారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈవెన్ థియేటర్లో కూడా బాగా వచ్చారు. ఓపెనింగ్స్ మా చిన్న సినిమా ఉంటాయా ఉండవా ఎలా ఉంటుంది, పెద్ద పెద్ద సినిమాలను పెద్ద బ్యానర్లను తట్టుకుని ఎలా నిలబడద్ది అనుకున్నాం. బట్ ద సేమ్ టైం రియల్లీ హ్యాపీ టు ఐ మీన్ వైల్ వాచింగ్ ద మూవీ, ఈవెన్ ద ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ అండ్ మొత్తం టోటల్గా అంత జనాలు వచ్చిన దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేసేదాన్ని చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. సో డెఫినెట్లీ హిట్ అండి ఇది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. ఫ్యామిలీ స్టోరీ, స్టోరీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఫ్యామిలీ స్టోరీ సినిమా చాలా బాగుందండి. హిట్ అవుతుంది, 100 డేస్ నడుస్తుంది. ఇటువంటి సినిమాలకు పబ్లిక్ కూడా చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. అన్ని సినిమాలన్నీ ఓవర్ యాక్షన్స్, ఫైటింగ్స్, పాటలు కాకుండా ఫ్యామిలీ స్టోరీ చాలా మంచి సినిమా తీశారండి. సినిమా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి. హీరో యాక్షన్ బాగుందండి. యాక్టింగ్, హీరో యాక్టింగ్ చాలా బాగుంది, చాలా నచ్చింది. బాగుందండి, బాగుందండి డైరెక్షన్ బాగుందండి. సినిమా వాజ్ సూపర్, ఇట్ వాజ్ వెరీ సూపర్, ఫెంటాస్టిక్. పర్లేదు, మూవీ చాలా బాగుంది. అంతా చాలా బాగుంది. యాక్టింగ్ కూడా ఈరోజు బాగానే ఉంది. బాగుంది చాలా.